స్ దిస్ జిపియో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మిషన్ లెర్నింగ్లో బయోస్ అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుతున్నాం చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి ఇప్పటి వరకు మనం మిషన్ లెర్నింగ్లో మెయిన్ టర్మినాలజీ అసలు బేసిక్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాం రేపటి నుంచి అల్గర్థమ్స్ మొదలైతాయి నేను ఆల్రెడీ ప్రామిస్ చేసిన విధంగానే అలాగే నన్ను స్టార్ట్ చేయబోతున్నాను దానికంటే ముందుగా మీరు టూ థింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది దానికోసం వీడియో చేస్తున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల నా వీడియో కంటెంట్ డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది అలాగే సబ్స్క్రైబర్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో దానివల్ల నాకు మాండేషన్ ఎనేబుల్ అవుతుంది నేను మరింత టైము యూట్యూబ్లో స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీకు ఫ్రీగా కంటెంట్ ఇవ్వడా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది దీనివల్ల మీరే ఎక్కువ లాభం పొందుతారు సో ఇట్లాంటి ఫ్రీ కంటెంటు మీకు బయట ల్యాక్స్లో మీ కోర్సు ఉంటుంది బట్ నేను అంతా ఫ్రీగానే చెప్తున్నాను సో దాని దృష్టిలో పెట్టుకొని మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ సో వేరియన్స్ అంటే ఏంటి వేరియన్స్ అనేది మనం ఒక డేటా సెట్ని తీసుకున్నప్పుడు వేరియన్స్ చాలా ఇంపార్టెంట్ ఇది మోడల్ పెర్ఫార్మెన్స్ని డిపెండ్ చే ఐ మీన్ ఇంపాక్ట్ చేస్తుంది అనమాట సో దానికోసం మనం ముందు వేరియన్స్ అంటే తెలుసుకుందాం వేరియన్స్ అంటే చాలా సింపుల్ అండి సో ఇప్పుడు లెట్ సపోజ్ ఇది ఒక డేటా అనుకోండి టూ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ జీరో నుంచి టూ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్ని వదిలేసేయండి చెప్పేది వినండి సో లెట్స్ సపోజ్ ఇప్పుడు మనం ఇది మనకి మీన్ అనమాట ఓకే మీన్ ఇది అనుకుంటే యావరేజ్గా హండ్రెడ్ అనుకుంటే మీన్ నుంచి ఎట్నుంచి ఇటు డిస్ట్రిబ్యూషన్ అయింది ఇటు డిస్ట్రిబ్యూషన్ అయింది అంతా కూడా మీన్ నుంచి పాయింట్స్ డివియేట్ అవుతున్నాయి అంతా వేరియన్స్ అవుతుంది అనమాట దీన్నే స్టాండర్డ్ డివియేషన్కి కూడా చెప్పచ్చు వేరియన్స్ని రూట్ చేస్తే మీ స్టాండర్డ్ డివియేషన్ వస్తుంది ఓకేనా మీన్ నుంచి డివియేట్ అవుతూ ఉన్న డేటా మొత్తం వేరియన్స్ అనమాట హౌ ద డేటా పాయింట్స్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ద డేటా సెట్ అనేది ఇంపో అనేది వేరియన్స్ అనమాట ఓకేనా మీన్ నుంచి డిస్ డివియేట్ అయ్యే పాయింట్స్ అన్నీ కూడా వేరియన్స్ అనమాట ఓకేనా ఇక్కడ నుంచి ఈ లైన్ ఉంది కదా స్ట్రైట్ లైన్ ఇది మీన్ అనుకుంటే ఇక్కడ రాసింది కదా యావరేజ్ అని ఇది మీన్ అనుకుంటే ఇదంతా కూడా వేరియన్స్ అనమాట ఇది ఎంత స్ప్రెడ్ అవుతుంది అనేది వేరియన్స్ ఓకేనా ఇది వేరియన్స్ ఓకేనా లెట్స్ సి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియన్స్ సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా త్రీ సిగ్మాస్లో డిస్ట్రిబ్యూషన్ అయితే దాన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లేదా గాషి గాషియన్ డిస్ట్రిబ్యూషన్ అంటారు సో గాషియన్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఆల్రెడీ వీడియో చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి ఓకేనా అది వచ్చేసి మిషన్ లెర్నింగ్ స్టాటిస్టిక్స్ ఫర్ మిషన్ లెర్నింగ్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి ఆ వీడియోస్ అని అవి కూడా చాలా ఇంపార్టెంట్ మనం లకు మూవ్ అవుతున్నాం కాబట్టి అన్నీ తరవగా నేర్చుకోండి ఓకేనా సో మన లాంగ్వేజ్లో చెప్తున్నాను కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుంది మీరు అది దాన్ని అర్థం చేసుకోవాలి ఓకేనా సో మ్యూ ఇక్కడ ఉంటే ఫస్ట్ త్రీ డివిజేషన్లో ఇటు నుంచి త్రీ డివిజన్లో మొత్తం డేటా కంప్లీట్ అయిపోతుంది అనమాట నైంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోతుంది ఓకేనా సో ఇది ఉంటే నార్మల్ డివిజన్ అనమాట ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియన్స్ అనమాట మీ నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యే డేటా పాయింట్స్ అన్నీ కూడా వేరియన్సే ఓకేనా దానికి ఇక్కడ మనం సిగ్మా ఎందుకు యాడ్ చేస్తామంటే ఇది స్టాండర్డ్ డివిజన్ అనమాట రూట్ ఆఫ్ వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ డివిషన్ కాబట్టి ఇది స్టాండర్డ్ డివిషన్లో చెప్పబడింది అంతే ఓకేనా సో ఇప్పుడు మీకు వేరియన్స్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను వేరియన్స్ ఫార్ములా ఇది సో మీన్ నుంచి మనం డేటా పాయింట్స్ని మైనస్ చేస్తూ వస్తే అదే వేరియన్స్ అనమాట డిఫరెన్స్ జస్ట్ డిఫరెన్స్ మీన్ నుంచి డిఫరెన్స్ అనమాట పాయింట్కి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి వేరియన్స్ సో నెక్స్ట్ వచ్చేసి బయాస్ చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇది బయాస్ మన మోడల్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి ఈ రెండు ఎందుకు తెలుసుకోవాలి మీరంటే మోడల్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా వేరియన్స్ అండ్ బయాస్ మీద డిపెండ్ అవుతాయి మన మోడల్ అండర్ ఫిట్టా లోయర్ ఫిట్ ఐ మీన్ అండర్ ఫిట్టా ఓవర్ ఫిట్ అనేది ఎప్పుడు కూడా బయాస్ అండ్ వేరియన్స్ మీద డిపెండ్ అవుతుంది దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడబోతున్నాను ఇప్పుడు వే బయాస్ అంటే తెలుసుకోండి ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే ఈ బేసిక్ టెక్నాలజీ మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను బయాస్ అంటే ఏంటంటే యు ఆర్ రైట్ అండ్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ రాంగ్ సో కొంతమంది ఉంటారు కదా నేను చెప్పేది రైట్ ఇది ఇలానే రాయాలి ఇది ఇలానే చేయాలి అని చెప్పేదంతా బయాసింగ్ పీపుల్ అనమాట యాక్చువల్ బయాస్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే పక్షపాతం అనమాట పక్షపాతం ఓకేనా సో ఇప్పుడు మన ఫ్రెండ్ ఇంకొకడు ఎవరైనా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారనుకోండి సో ఇప్పుడు ఒకసారి వచ్చేసి మనం సడన్గా ఎవరా వీళ్ళిద్దరిలో తప్పు చేసిందంటే మనం ఏం చెప్తాం మన ఫ్రెండ్ తప్పు చేసినప్పుడు కూడా మన ఫ్రెండ్కి సపోర్ట్ అనమాట దట్ ఇస్ బయాస్ అనమాట ఎందుకంటే మన ఫ్రెండ్ కాబట్టి మనం వాడికి పక్షపాతంగా వ్యవహరిస్తాం అనమాట సో దట్ ఇస్ కాల్డ్ బయాస్ అనమాట ఓకేనా సో మిగతా వాళ్ళు ఎవరు చెప్పేదైనా తప్పే నేను చెప్పింది రైట్ అని చెప్పడం కూడా బయాస్ అనమాట యువర్ బయాస్ టు యువర్ యువర్ సెల్ఫ్ అనమాట ఓకే అలాగే ఇది సేమ్ మీకు క్లియర్గా అర్థం అంటే రిజలేషన్ బాగుంటే మీకు క్లియర్గా మైండ్లోకి ఎక్కుతుందని ఇట్లాంటి ఇమేజెస్ తీసుకొస్తాను సో ఇప్పుడు ఇన్ని ఉన్నా కూడా ఇన్ని ఉన్నా కూడా ఈ ఒక్క రెడ్ కలర్ బాల్ వేసి నేను నా నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్తాను అనమాట ఓకేనా ఇన్ని బ్లాక్ కలర్ బాల్స్ ఉన్నప్పటికీ నేను ఒక్క రెడ్ కలర్ బాల్ పెట్టి నేనే కరెక్ట్ అని చెప్తాను ఓకేనా అలా అది కూడా బయేస్తా అనమాట సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి సో ఇది మీకు ఈ టూ టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇంకా అందుకే చెప్తున్నాను ఎందుకంటే లా నెక్స్ట్ త్రీ వీడియోస్ వీటి మీద ఉంటాయి అందుకు ఓకేనా సో ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాను వీడి చూస్తే వీడికి అది సిక్స్ అవుతుంది వీడి చూస్తే ఇది నైన్ అవుతుంది ఇద్దరు కరెక్టే కానీ ఇద్దరు ఒప్పుకోరు ఇది సిక్స్ అంటాడు వాడు నైన్ అంటాడు వీడు సిక్స్ అంటాడు వీడు నైన్ అంటాడు సో ఇట్లా ఉండడం అంటే వాళ్ళకు వాళ్ళు బయాసింగ్గా ఉంటారు అనమాట వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయి ఉంటారు ఓకేనా సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను బయాస్ అంటే ఏంటి వేరియన్స్ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి వేరియన్స్ అంటే మీన్ నుంచి పాయింట్కి ఉండే డిఫరెన్స్నే వేరియన్స్ అంటారు మీన్ నుంచి పాయింట్కి ఉండే డిఫరెన్స్ని వేరియన్స్ అంటారు ఇక్కడ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ అనమాట హౌ ద డేటా పాయింట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ద మీన్ ఈజ్ కాల్డ్ వేరియన్స్ ఓకేనా మీన్ నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యే ఐ మీన్ డిస్ట్రిబ్యూట్ అయ్యేదంతా వేరియన్స్ అనమాట ఓకేనా బయాస్ అంటే ఎవరు చెప్పినా తప్పే నేను చెప్పేది రైటు అంతే ఓకేనా ఇది బయాస్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ టాపిక్లో మనం అండర్ ఫిట్టింగ్ అండ్ ఓవర్ ఫిట్టింగ్ గురించి మాట్లాడదాం సో అందుకోసం ఈ టర్మ్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కింద కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో